హలో ఎవ్రీవన్, ఇవాళ మీ అందరికీ ఎగ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఇది ఒక మీల్ లాగా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఐదర్ ఆఫ్టర్నూన్ కానీ లేదంటే నైట్ డిన్నర్కి కానీ మీరు ఇలా సింపుల్గా ఒక మీల్ టైప్లో కానీ ప్రిపేర్ చేసుకొని కానీ తీసుకున్నారంటే చాలా లో కెలరీస్ అనమాట. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ప్రోటీన్ డైట్ నేను మన ఛానల్లో చాలా చేశాను, ఒకసారి కావాలంటే చూడొచ్చు. ముందుగా ఈ ఎగ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ఏమేమి కావాలంటే ఒక ఆనియన్ సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి. అండ్ అలాగే ఒక హాఫ్ క్యారెట్ అనమాట, అది కూడా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే హాఫ్ క్యాప్సికమ్, అండ్ అలాగే క్యాబేజ్, ఈ నాలుగు ఉంటే సరిపోతుంది. అండ్ ముందుగా ఎగ్స్ని కూడా మంచిగా బాయిల్ చేసుకోండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, అవి బాయిల్ చేసుకొని దానిపైన ఉన్న షెల్ కూడా తీసేసాను అనమాట. ఇప్పుడు మనము ముందుగా ఒక నాన్ స్టిక్ పెనం తీసుకొని ఆయిల్ కన్నా కూడా మీరు బట్టర్ కానీ ఘీ కానీ వేస్తే ఇంకా హెల్దీ అనమాట. నేనైతే ఘీ ప్రిఫర్ చేస్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకోండి, లేదంటే బట్టర్ అయినా పర్లేదు, బట్ ఆయిల్ అవాయిడ్ చేయండి అంతే. ముందుగా ఆనియన్ సన్నగా తరుక్కున్నాం కదా, సో అది యాడ్ చేసేసి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసేసి అది కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా సౌట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వెజిటేబుల్స్ పచ్చిగా తింటే ఇంకా హెల్దీ. అండ్ అలాగే క్యాబేజ్ కూడా క్యాబేజ్ వేసేసిన తర్వాత మనకు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందన్నమాట క్యాబేజ్. సో ఎక్కువసేపు పెట్టకుండా ఒక 1 మినిట్ అలా తిప్పేసి ఆ తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేద్దాము. ఏం లేదండి, నేనైతే ఇక్కడ బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అది చాలా హెల్దీ అనమాట. జస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను చూసారు కదా. అండ్ అలాగే పెప్పర్ యాడ్ చేస్తున్నాను. పెప్పర్ అయితే నేను ఇక్కడ ఒక 1 స్పూన్ యాడ్ చేశాను అంతే. అన్ని రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఇంకా ఎక్కువ ఎక్కువ మసాలాలు వద్దు, మనం నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది ఈ డైట్ అనేది, ఈ వెజిటేబుల్ సలాడ్ అండ్ అలాగే ఎగ్ సలాడ్. ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదా ఎగ్స్ని, ఒక్కొక్క ఎగ్ తీసుకొని 4 స్లైసెస్గా కట్ చేసుకోండి సరిపోతుంది. దీనికంటే ఇంకా చిన్నవి కనుక కట్ చేస్తే మనకు విరిగిపోతాయి ఫ్రై చేసేటప్పుడు, అందుకే 4 స్లైసెస్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ చూసారా మంచిగా ఫ్రై అయినాయి కదా. సో ఇందులో ముందుగా మనము కట్ చేసుకున్న ఎగ్స్ని, ఎగ్ స్లైసెస్ని యాడ్ చేసేసేయండి. ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. అన్నీ యాడ్ చేసేసామనుకో అది నార్మల్గా తీసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ మనము స్పూన్తో కలబెడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న యాక్ అనేది బయటకు వచ్చేసి మొత్తం చెల్లా చెదరైపోతుంది. సో నార్మల్గా తిప్పుతూ ఉండండి, ఎక్కువ ఎక్కువ తిప్పకండి. లేదంటే మీరు ఆ పెనుమ్ని ఊరికి అలా పట్టుకొనైనా తిప్పండి సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అని అనుకుంటే కొంచెం కారం యాడ్ చేయండి. కారం జస్ట్ ఆప్షనల్ వరకే మీకోసం, చూపించడం కోసం యాడ్ చేశాను అంతే. జస్ట్ అలా సాల్ట్ చేసేసి మనము ఒక 2 మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే పైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అండ్ లేదంటే లెమన్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది ఒక మీల్ లాగా తీసుకోండి, చాలా హెల్దీ అనమాట. మంచిగా వెయిట్ లాస్ అవుతారు. ఐ మీన్ ఎవ్రీడే తీసుకున్నా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎవ్రీడే మనం 6 ఎగ్స్ వరకు తినచ్చు అనమాట. ఇందులో ఎక్కువ కెలరీస్ కూడా ఉండదండి. ఒక మీల్ లాగా కనుక మీరు ప్లాన్ చేసుకొని కనుక తీసుకుంటే చాలా హెల్దీ అండ్ మంచిగా వెయిట్ లాస్ అవుతారు. ఇది నా గ్యారంటీ అనమాట. ఎందుకంటే పర్సనల్గా నేను ట్రై చేశాను అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాకు తెలుసు. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఇది అండి ఎలా చేయాలో చూపించాను కదా ఎగ్ సలాడ్. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీకు స్టమక్ ఎలా అనిపించింది తిన్న తర్వాత అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే యాజ్ యూజువల్గా ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.